కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం కాస్త అభాగ్యనగరంగా మారిపోయింది. భారీ వర్షాలకు నగరం రూపురేఖలే మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలను ఆటంకంగా కలుగుతున్నాయి. జీహెచ్ఎంసీ రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు కూడా రంగంలోకి దిగారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరుస వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. నగరం ఇప్పుడప్పుడే తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. వారం రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తుండగా ఇంకా 3 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో నగరం పరిస్థితి ఇంకెలా తయారవుతుందోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి కూడా హైదరాబాద్ లో కుంభవృష్టి కురిసింది. గాజుల రామారం, బోయిన్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, షాపూర్, చింత, జూబ్లీ హిల్స్, బంజరా హిల్స్, పంజాగుట్ట, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, సైనికపురిలో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్లోని అంబేద్కర్ నగర్ బస్తీ ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 6 ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. ఈ ఘటనతో 4 మందికి గాయాలయ్యాయి. ఆళ్వాల్లో ఓ వృత్తురాలు నాలాలో పడి కొట్టుకుపోయింది. హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. సాగర్కి 5700 క్యూసెక్ల నీరు వస్తుండగా 5000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. బంజరా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో ఉన్న చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. అలాగే శేర్లింగంపల్లి, కుత్పులపూర్, పటాన్ చెరువు, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు తెరిపినివ్వకపోవడంతో లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరదల నీరు అలాగే నిలిచి ఉంది. నిజాంపేటలోని బండారి లేఅవుట్, శ్రీనివాస కాలనీ, జీహెచ్ఎంసీ పరిధిలోని మూసాపేట జనతానగర్, ఆల్విన్ కాలనీలోని ధరణినగర్, బేగంపేటలోని వట్టెరబస్తి, అల్లంతోటబావి, సికింద్రాబాద్ లోని అంబేద్కర్ నగర్, మహమ్మద్ కూడ, ఆల్వాల్లోని భూదేవి నగర్, హస్మత్పేట లో వరద నీరు ఇంకా నిలిచి ఉంది. పురాతన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు వాటిని కూల్చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 48 భవనాలను కూల్చేశారు. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకు 416 భవనాలను కూల్చేశారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు హైదరాబాద్ లో తలెత్తడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రాష్ట్రంలోని వర్ష బీభత్సంపై సమీక్ష జరిపారు. శాఖల వారీగా మంత్రులతో మాట్లాడి వారికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి ఇండ్లలోకి వస్తున్నందున రాత్రి పగలు కూడా పరిస్థితిని పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన మంత్రులంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలో పాలు పంచుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చెప్పారు. చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చినందున ప్రజలను చైతన్యపరచాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు కూడా ప్రయాణాలు చేయకుంటే మంచిదని ముఖ్యమంత్రి చెప్పారు. సీఎం ఆదేశాలతో మంత్రులు అర్ధరాత్రి వరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఈ రోజు నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. మొత్తం 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ఒక్కో బృందంలో 40 మంది ఉంటారు. వీరు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు సాయం అందిస్తారు. అవసరమైతే ఆర్మీ సహాయం కూడా తీసుకోనున్నారు. ఇప్పటికే నగరంలో ఆర్మీ సేవలు ఎక్కడెక్కడ వినియోగించుకోవాలో జీహెచ్ఎంసీ అధికారులు చర్చించారు. ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. వరద నీరు ప్రవాహం తగ్గింది. అన్ని విధాల మరి అధికారులు చాలా చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. మరి రాత్రి ఇప్పుడు 1 గంట వరకు కూడా మరి కేటీఆర్ గారు, మరి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరు కూడా రాత్రి మావళ్ళు కష్టపడి రివ్యూ చేస్తున్నారు. కేటీఆర్ గారు చాలా ముఖ్యంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఉదయం సాయంత్రం అన్ని ప్రాంతాలు తిరిగి వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని అక్కడున్న సమస్యలు అర్థం చేసుకుని అధికారులతో రివ్యూ చేసి పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులంతా నగరంలోని పరిస్థితులపైనే దృష్టి సారించినప్పటికీ వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో అనుకున్నంత వేగంగా సాయాన్ని అందించలేకపోతున్నారు. ఇప్పటికే నగరంలోని చెరువులు, నాలాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇకపై అతి భారీ వర్షాలు కురిస్తే మాత్రం మరిన్ని కాలనీలు, బస్తీలు నీట మునగడం ఖాయంగా కనిపిస్తోంది. హలో 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 హలో.